వెల్కమ్ టు బిట్లా మీడియా. నేను హేమలత. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. కామెంట్స్ రూపంలో కొంతమంది డౌట్స్ అడిగారు. ఆ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోలో మళ్ళీ నేను నార్మల్ మిషన్ని ఎంబ్రాయిడరీ మిషన్గా ఎలా మార్చుకోవాలి, దాని బాబిన్లో దారం ఎలా పెట్టాలి, ఏ దారం వాడుకోవాలి, జిగ్జాగ్ మిషన్ని నార్మల్ ఎంబ్రాయిడరీ మిషన్గా ఎలా మార్చుకోవాలి, నేర్చుకునేటప్పుడు ఎలాంటి క్లాత్ వాడాలి, రింగ్ ఎలా పెట్టాలి అనేది చెప్తాను. అంతేకాకుండా స్టాండ్ కూడా ఎలా ఫిట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకండి, మొత్తం చూడండి. మీకు మిషన్ కుట్టిన అనుభవం ఉంటే మీరు సొంతంగా ఏ కోచింగ్ సెంటర్లకి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి మీరే అందమైన ఎంబ్రాయిడరీ చేసుకోగలరు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అవసరమైన వీడియో కనుక మీ బంధువులకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇది నా దగ్గర ఉన్న నార్మల్ కుట్టు మిషన్. దీంతో నేను దారం పెట్టి ఎలా కుట్టు వస్తుందో కుట్టి చూపిస్తాను. బాబిన్లో దారం ఎలా పెట్టాలో చూడండి. ఒక 3-4 టైమ్స్ ఇలా తిప్పాక ఏదైనా పుల్లతో ఇది పైకి ఇలా ఉండాలి. ఇప్పుడు బాబిన్ని బుట్టలో ఎలా పెట్టాలో చూడండి. ఇక్కడ ఒక పత్తి ఉంది కదా, ఈ పత్తిలోంచి ఇలా బయటికి తీయాలి. ఇది మనకి బాగా లూజ్గా కానీ బాగా టైట్గా కానీ ఉండకూడదు, ఫ్రీ రన్నింగ్ ఉండాలి. ఇలా లాగి చూసుకుంటే మనకు ఫ్రీగా అది ఇలా పెట్టకూడదు. ఇది రివర్స్లో తిరుగుతుంది చూడండి. నేను బాబిన్ దారం ఇటు తిప్పుతుంటే అది తిరుగుతుంది. ఇలా రివర్స్లో అసలు పెట్టకూడదు. మనకి దారం ఎట్లా అవుతున్నామో బాబిన్ కూడా అటువైపే తిరిగేలాగా చూసుకోవాలి. దారం లాగుతున్నాను చూడండి, నేను ఎటువైపు లాగుతున్నానో అటువైపే బాబిన్ తిరుగుతుంది. అది టైలరింగ్ అయినా దేనికైనా కానీ బాబిన్ పెట్టే విధానం ఇదే. దేనికైనా బాబిన్ ఇలాగే పెట్టుకోవాలి. ఇందులో పట్టేయాలి. దారం రావడానికి స్టాండ్ కోసం ఒక సన్నని సైకిల్ పుల్లను తీసుకోండి. దీన్ని కటింగ్ బ్లేడ్తో వంచండి. అది ఈ షేప్ వచ్చేలాగా వంచుకోవాలి. కింద చిన్న రౌండ్ రావాలి. ఈ పైనకి వచ్చేవరకు యూ షేప్ వచ్చి ఇలా షేప్ రావాలి. ఇలా వంచుకోండి. దీన్ని ఇక్కడ ఫిట్ చేసుకోవాలి. ఎలా ఫిట్ చేయాలో చెప్తాను. ఇలా పెట్టుకోవాలి. దీన్ని టైట్గా తిప్పుకోవాలి. స్క్రూ డ్రైవర్తో కొంచెం టైట్ చేసుకోండి. లేదు ఇది చేయలేము అనుకున్న వాళ్ళు, మనకి మార్కెట్లో మిషన్ షాప్లో ఈ దారాల స్టాండ్ దొరికిద్ది. దీన్ని మీరు ఇలా ఫిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫిట్ చేసుకుంటే దీని నుంచి దారం వస్తుంది.
మనకి ఎంబ్రాయిడరీకి రకరకాల కలర్ల దారాలు వాడతాం కాబట్టి స్టాండ్ ఫిట్టింగ్ ఉంటే ఈజీగా ఉంటుంది. నేనైతే నేను ఇలా పుల్ల వంచి చేసుకున్న ఈ స్టాండ్ని వాడతాను. పైన దారం ఎలా పెట్టాలో చూడండి. నేను దీనికి కూడా బట్టలు కుట్టే స్పన్ పాలిస్టర్ దారాన్ని వాడుతున్నాను. ఇక్కడ ఒక క్లాత్ లాంటిది కట్టాను, ఎందుకంటే దారం పెట్టినప్పుడు అది స్పీడ్గా మూవ్ అయినప్పుడు ఎగరకుండా, దారం రీలు ఎగరకుండా ఇలా ఉండేలా కట్టాను. ఇది ఒక స్టాండ్ తయారు చేసుకున్నాను. ఈ స్టాండ్లోంచి దారం తీస్తున్నాను. దారం మనం ఫ్రీగా రావాలని ఇది థ్రెడ్ కూడా కట్టాను. దీని నుంచి వచ్చినప్పుడు దారం ఫ్రీగా వస్తుంది. చూడండి, ఇప్పుడు వన్ స్టెప్ లోనకి వెళ్ళి బయటికి వస్తే బాబిన్ దారం బయటకు వచ్చింది. ఈ రెండు దారాలు ఇలా పట్టుకోవాలి. ఏ టైలరింగ్ అయినా నార్మల్గా కుట్లు వేసుకున్నా కానీ దారం తీసే పద్ధతి ఇదే. ఒక నార్మల్ కుట్టు మిషన్, నార్మల్ కుట్టు ఎలా వస్తుందో కుట్టి చూపిస్తాను. నార్మల్ కుట్టు, దీన్ని నేను ఇప్పుడు ఎంబ్రాయిడరీ మిషన్గా ఎలా మార్చాలనేది చెప్తాను. ఇది పాదం, ఇది బిళ్ళ, ఇవి పళ్ళు. నేను ఇప్పుడు ఈ పాదము పళ్ళ సెట్టు రెండు తీసేసి దీన్ని ఎంబ్రాయిడరీగా మిషన్గా మారుస్తాను. చూడండి అది ఎలాగో. దానికి స్క్రూ డ్రైవర్ వాడుతున్నాను. దీన్ని యాంటీ క్లాక్ వైజ్లోనే తిప్పాలి. పాదానికి ఒక స్క్రూ, ఇదిగోండి పాదం తీసేసాను. మనం చేసే ఎంబ్రాయిడరీకి ఈ పళ్ళ సెట్ తీసేయాలి కాబట్టి నేను బిళ్ళ కూడా తీస్తున్నాను. బిళ్ళకి రెండు స్క్రూలు ఉంటాయి. ఇది యాంటీ క్లాక్ వైజ్లోనే తిప్పాలి. తిప్పితే వచ్చేస్తుంది. బిళ్ళ రెండు స్క్రూలు జాగ్రత్తగా పక్కన పెట్టుకోండి. ఈ పళ్ళ సెట్ విప్పడానికి చిన్న స్క్రూ డ్రైవర్ ఉంటుంది. మీకు తీయడం రాకపోతే చిన్న స్క్రూ డ్రైవర్ లేదంటే టెస్టర్ వాడుకోండి. ఎలక్ట్రికల్ షాపులలో టెస్టర్ దొరుకుతుంది. ఇది పళ్ళ సెట్టు, దాని రెండు స్క్రూలు, ఇవి పాదము స్క్రూ. ఒక డబ్బాలో మీరు
జాగ్రత్తగా పెట్టుకోండి. నేను మళ్ళీ టైలరింగ్ చేసినప్పుడు మళ్ళీ పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఒక డబ్బాలో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఎంబ్రాయిడరీ చేయడానికి నాకు బేస్ అవసరం కాబట్టి బిల్లను నేను తిరిగి మళ్ళా ఫిట్ చేస్తున్నాను, చూడండి. టైట్గా ఫిట్ చేసుకోండి. చూడండి, టైట్గా ఫిట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇది నార్మల్ థ్రెడ్డే, నార్మల్ బట్టలు కుట్టే దారమే. లోపల బాబిన్లో పెట్టింది కూడా నార్మల్ బట్టలు కుట్టే దారమే. నేర్చుకునేటప్పుడు నార్మల్ దారంతో నేర్చుకుంటే ఈజీగా వస్తుంది. సిల్క్ దారాల మీద అప్పుడే పట్టు రాదు. నేర్చుకునే వాళ్ళందరూ కూడా ఫస్ట్ నార్మల్ దారాలే వాడుకోండి. సిల్క్ దారాలు అయితే తెగిపోతూ ఉంటే కుట్టడం కష్టంగా ఉంటుంది. ఫస్ట్ నేర్చుకునేటప్పుడు మాత్రం మామూలు దారాలే వాడండి. మీకు పూర్తిగా పనొచ్చాక సెట్టింగ్స్ తెలిస్తే మీరు సిల్క్ దారాలు వాడుకోవచ్చు. అప్పుడు పైన సిల్క్ దారం, కింద బాబిన్కి సిల్క్ దారం పెట్టుకోవచ్చు, లేదంటే బాబిన్ కంటూ కాటన్ బాబిన్ దారం దొరుకుతుంది, అది బాబిన్కి పెట్టుకోవచ్చు. నేర్చుకునేటప్పుడు చీరల మీద కానీ బ్లౌజుల మీద కానీ చేయకండి, లంగా క్లాత్నే వాడండి. అది పాతదైనా కొత్తదైనా కానీ వాడుకోవచ్చు. మీకు పర్ఫెక్ట్గా పని వచ్చిన తర్వాత అప్పుడు చీరలు కానీ బ్లౌజుల మీద కానీ చేయండి. ఇది నేను తీసుకున్న రింగ్. ఈ రింగ్లో రెండు పార్ట్స్ ఉంటాయి. దీంట్లో లోపల భాగం మొత్తం కూడా స్మూత్గా ఉండేలా చూసుకోవాలి. దాన్ని మనం సాల్ట్ పేపర్ పెట్టి స్మూత్ చేసుకోవాలి. అది ఎలా అనేది మా ముందు వీడియోలో చెప్పడం జరిగింది, మీరు దాన్ని చూడండి. ఇప్పుడు రింగ్ క్లాత్కి ఎలా పెట్టాలో చూపిస్తాను. స్క్రూ ఉన్న భాగం అనేది కింది సైడ్ పెట్టుకోవాలి, ప్లేన్ రింగ్ అనేది పైన పెట్టుకోవాలి. పెట్టేప్పుడు స్క్రూ ఉన్న భాగం దగ్గర మనం చెయ్యి ఉంచాలి. చేయి పెట్టుకొని ఎంతవరకు వీలైతే అంతవరకు టైట్గా లాగుకోవాలి. లూజ్గా ఉంటే కుట్టేప్పుడు ఇబ్బందిగా ఉంటుంది, సో టైట్ చేసుకోండి. చూడండి, ఇలా సౌండ్ రావాలి, ఇలా టైట్గా ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ నేర్చుకునే వాళ్ళు రింగ్ మనకు ప్రాక్టీస్ అవ్వడానికి ఎలా కుట్టాలో చూపిస్తాను. నేను పెట్టింది నార్మల్ పాలిస్టర్ దారమే, స్పన్ పాలిస్టర్. నేర్చుకునేటప్పుడు నార్మల్ స్పన్ పాలిస్టర్ దారాలే వాడుకోండి. వర్క్ వచ్చాక సిల్క్ దారాలు వాడుకోండి. దారం పెట్టడం కూడా మొత్తం నార్మల్ మిషన్కి పెట్టినట్టుగానే పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక వీలు తిప్పండి, చేత్తో తిప్పి పైకి లాగితే బాబిన్ దారం వస్తుంది. ఇప్పుడు బాబిన్ దారం, పైన దారం రెండు చేత్తో ఇలా పట్టుకోండి. పట్టుకొని స్క్రూ ఉన్న దగ్గర చేయి ఉంచి ఇక్కడ బొటన వేలించాలి. ఇక్కడ మూడు వేళ్ళు ఉంచి రింగ్ని కుడి చేతి వైపు ఇలా పట్టుకోండి. పట్టుకొని వన్ స్టెప్
కిందికి వర్టికల్గా నిలువుగా అడ్డంగా ఇలా నేర్చుకోండి. నేర్చుకునేటప్పుడు మనకి రింగ్ మూవ్ అవ్వడానికి అనేసి ఫస్ట్ పైనికి కిందికి మళ్ళీ అడ్డంగా ఇలా తిరగడానికి ముందుకి వెనక్కి ఇలా సైడ్కి రింగ్ మూవ్ చేస్తూ స్టిచ్ చేయండి. ఆ తర్వాత ఇది మీకు బాగా వచ్చిన తర్వాత ఇంకోటి ఇలా ప్లస్ లాగా ఇలా ప్లస్ లాగా ముందుకు వెనక్కి సైడ్కి కుట్టండి. తర్వాత మీరు రౌండ్లు కుట్టడం నేర్చుకోండి. అదేలాగా చూపిస్తాను. ఇలా రౌండ్లు చుట్టడం నేర్చుకోండి. మనకి ఎంబ్రాయిడరీ డిజైన్లలో ఎక్కువ శాతం ఇలా రౌండ్గా ఫ్లవర్లు చుట్టడానికి, ఆకులు మొగ్గలు చుట్టడానికి మనకి ఇలా వర్టికల్గా ఇలా అడ్డంగా మనకి యూజ్ అవుద్ది. కాబట్టి మనకి రింగ్ మీద పూర్తి పట్టు వస్తుంది కాబట్టి ఇలాంటి ముందు నేర్చుకోండి. చూడండి, ఫస్ట్ మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తే మీరు ఆ తర్వాత మీకు నచ్చిన మోడల్గా మీరు సిల్క్ దారాలు కానీ మంచి రిచ్ లుక్ వచ్చే దారాలు పెట్టుకొని మీరు కుట్టుకోవచ్చు. ముందు నేర్చుకునేటప్పుడు మాత్రం మామూలు దారాలతో కుట్టుకోవడమే కరెక్ట్. మేము నేర్పించేది ఇది ఒక ట్యుటోరియల్ లాగా నేర్పిస్తున్నాం కాబట్టి ఫస్ట్ నుండి రావాలనే ఉద్దేశంతో మీకు ఇలా చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రతి వీక్కి ఒకసారి మీకు మేము మంచి మంచి ఫ్లవర్స్ డిజైన్స్ వేసి చూపిస్తాం. ఇప్పుడు మనకి నార్మల్ మిషన్ని ఎంబ్రాయిడరీ మిషన్లా ఎలా మార్చాలో చూసారు కదా. ఇప్పుడు నేను జిగ్జాగ్ మిషన్ని కూడా నార్మల్ కుట్టు వచ్చే ఎంబ్రాయిడరీ మిషన్ లాగా మార్చాలో చూపిస్తాను. నా దగ్గర ఉన్న జిగ్జాగ్ మిషన్, దీంతో జిగ్జాగ్ ఇలా వస్తుంది. దీన్ని కూడా మనం నార్మల్ మిషన్ ఎలాగా కుట్లుకోవచ్చో అలాగా మార్చుకొని పాదము బిల్లా తీసేసి నార్మల్ మిషన్ మీద ఎంబ్రాయిడరీ ఎలా చేస్తామో అలా దీని మీద కూడా చేయొచ్చు. అది ఎలాగో చూపిస్తాను. ప్రతి జిగ్జాగ్ మిషన్కి రెండు గడియారాలు ఉంటాయి. ఒకటి కుట్ల దూరాన్ని చూపిస్తే, ఇంకొకటి రెండు కుట్ల మధ్యలో వెడల్పును సూచిస్తుంది. మనం ఈ టైమర్ని 0 చేసుకున్నట్లయితే నార్మల్ కుట్టు కుట్టుకోవచ్చు. అదే పళ్ళు పళ్ళు రెండు తీసేసినట్లయితే మనం నార్మల్ మిషన్ మీద ఎలా ఎంబ్రాయిడరీ చేస్తున్నామో దీని మీద కూడా అలాగే ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు. మీకు జిగ్జాగ్ మిషన్ మీదనే ఎంబ్రాయిడరీ కావాలి అంటే మా వీడియోలు నెక్స్ట్ 1 మంత్ నుండి స్టార్ట్ అవుతాయి. అవి మా వారు చెప్తారు. ఇప్పుడు దీన్ని నార్మల్ మిషన్గా ఎలా మార్చాలో చూపిస్తాను. దీన్ని ఇప్పుడు నేను 0 సెట్ చేస్తాను. కింద స్క్రూ ఉంటుంది, ఈ స్క్రూని లూజ్ చేస్తే 0 పడిపోతుంది. ఇప్పుడు మనకిది నార్మల్ కుట్టొచ్చే మిషను.
ఇది నా దగ్గర ఉంది రాల్సన్ 130 మోడల్. మీరు ఏదైనా కానీ జిగ్జాగ్ మిషన్కి ఇవే సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది నార్మల్ మిషన్ ఎంబ్రాయిడరీగా మార్చడానికి పాదము పళ్ళు తీసేస్తాను. బాదం తీసేసాను, బ్లేడ్ తీసేస్తున్నాను పళ్ళ సెట్ తీయడానికి. ఈ పళ్ళ సెట్కి కూడా రెండు స్క్రూలు ఉంటాయి. అవి కూడా తీసేస్తున్నాను. చూడండి నార్మల్ మిషన్కి ఎలాగైతే పళ్ళ సెట్టు పాదం తీసేసానో అలాగే తీసేసాను. దీన్ని కూడా ఒక డబ్బాలో వేసుకుని జాగ్రత్త చేసుకోండి. ఎంబ్రాయిడరీకి అయితే ఈ బిళ్ళ వాడతారు. మేము ఎంబ్రాయిడరీ క్లాసులు చెప్పినప్పుడు ఇది ఉపయోగిస్తాము. మీకు ఇది ఎంబ్రాయిడరీ మిషన్ అని తెలవడానికి ఇక్కడ ప్లేట్ కూడా తీసేయడం జరిగింది. ఇప్పుడు నేను మామూలుగా ఇంతకుముందు తీసిన ఈ బిళ్ళనే పెట్టి మీకు నార్మల్ మిషన్ లాగైనా ఇప్పుడు మారిపోయింది. దీని మీద ఎంబ్రాయిడరీ ఎలా చేయాలో చెప్తాను. ముందుగా మీరు ఈ నార్మల్ మిషన్ మీద ఎంబ్రాయిడరీ ఎలా చేయాలో అలాగే దీని మీద ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఎంబ్రాయిడరీ మిషన్ మీద ఎంబ్రాయిడరీ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఏ మిషన్ ఎంబ్రాయిడరీ నేర్చుకోవాలన్నా నార్మల్ మిషన్ ఎంబ్రాయిడరీ నేర్చుకున్నాకే నేర్చుకుంటే ఈజీగా వస్తుంది. దీనికి మనం సూదీలు దారం పెట్టినప్పుడు ఇది మనకి ఎదురుగా ఉంటుంది, ఇటు నుంచి అటు సూదిలో దారం ఎక్కించాలి. మామూలు మిషన్కి అయితే మనకి ఎడమ చేయి నుండి కుడి చేయి వైపుకి ఉంటుంది, దీనికి సూది బెజ్జం అనేది ముందుకు ఉంటుంది. స్టెప్ లోపలికి వెళ్ళి దీనికి కూడా బాబిన్ పెట్టడం, నార్మల్ మిషన్కి ఎలా పెడతామో అలాగే బాబిన్ దారం పెట్టాలి. కాకపోతే బాబిన్ బుట్ట అనేది దీనికి ఎదురుగా పెట్టడం ఉంటుంది. సూదిలో దారం ఎలాగ ఎదురుగా ఉంటుందో బుట్ట కూడా దీనికి ఎదురుగానే ఉంటుంది. ఇది ఇందాక నేను నార్మల్ మిషన్ మీద కుట్టిందే, ఇప్పుడు జిగ్జాగ్ మిషన్ని నార్మల్ మిషన్గా మార్చి దీని మీద కూడా ఎంబ్రాయిడరీ ఎలా వస్తుందో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఒక స్టెప్ లోపలికి వెళ్ళి దారం పైనకి తీసుకొని చేతితో పట్టుకొని ఉండాలి.
చూసారు కదా నార్మల్ మిషన్ మీద ఎలాగైతే వచ్చిందో జిగ్జాగ్ మిషన్ నార్మల్ మిషన్ లాగా మార్చాక కూడా అలాగే వచ్చింది. మీ దగ్గర జిగ్జాగ్ మిషన్ ఉన్నా కానీ దాన్ని నేను చెప్పిన సెట్టింగ్స్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. రింగ్ మూవ్ చేసేటప్పుడు సూది దగ్గరికి వేళ్ళు రాకుండా చూసుకోండి. ఈ ఒక జాగ్రత్త మాత్రం ఖచ్చితంగా పాటించండి, లేదంటే వేలు మీద సూది పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు క్లాత్ కిందికి ఉంటే పిల్లలు ఏమైనా లాగితే అప్పుడు కూడా మనకి కుట్టేప్పుడు సూది చేయి మీద పడే అవకాశం ఉంటుంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయండి. అంతేకాకుండా మిషన్ మోటర్ ఉంటే ఖచ్చితంగా ఈజీగా చేసుకోగలుగుతారు, మోటర్ ఉంటే మాత్రం పని అనేది మనకు సులువు అవుతుంది, లేదంటే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. మోటర్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.